ఇక్కడికి వచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ నా నమస్కారం. ఇక్కడ బేసిక్గా మేమేం మాట్లాడుతున్నాము ఈ వెనకాల మాకే అర్థం అవ్వట్లేదు, వినిపించట్లేదు. ఇక్కడ మీ అందరికి బాగానే వినిపిస్తుందిగా, అయితే ఓకే. దయచేసి నేను అసలు ఎక్కువగా మాట్లాడను, రెండే ముక్కలు మాట్లాడతాను, అంటే నాకు చాలా తక్కువ మాట్లాడతాను. బేసిక్గా నేను ఎప్పుడు ఇబ్బంది పడను, కానీ మొట్టమొదటిసారి జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి. ఎందుకు అంటే మీరు దయచేసి మీ ఆనందం నాకు తెలుసు, మీరు అరిస్తే మాకు కిక్ వస్తుంది, నాకు కిక్ వస్తుంది. కానీ ఈరోజు ఒక్కరోజు మాత్రం దయచేసి ఓపిక పట్టండి, అసలే టెన్షన్లో ఉన్నాను. అంటే వీళ్ళకి తెల్లవారితే గురువారం అంటున్నారు, నాకు గత 4 రోజుల నుంచి తెల్లవారితే ఆదివారం, తెల్లవారితే ఆదివారం, రేపు వచ్చేసిన టెన్షన్లో ఉన్నాను. ఎందుకంటే చాలా తక్కువసార్లు, అంటే బేసిక్గానే బాగానే మాట్లాడేసి కవర్ చేసేస్తాను, కానీ చాలా తక్కువసార్లు ఇబ్బంది పడతాను. బహుశా అది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు. ఇది అంటే రేపు పొద్దున అభయ్ కానివ్వండి లేదా భార్గవ్ కానివ్వండి, ఏదైనా సాధిస్తే వాళ్ళు, అంటే వాళ్ళు ఏ రంగంలో ఏం సాధిస్తారో నాకు తెలీదు, బట్ సాధించిన రోజు వాళ్ళ గురించి 2 ముక్కలు మాట్లాడాలంటే నేను ఎంత ఇబ్బందిగానో లేదా ఒక బ్లాంక్గా, అంటే కొడుకులు విజయం సాధిస్తే, పిల్లలు విజయం సాధిస్తే, ఎలాగైతే తల్లిదండ్రులు సైలెంట్ అయిపోతారో, ఏం మాట్లాడాలో తెలీదో, లోపల ఒక ఆనందం ఉంటుందో, అలాగే నా తమ్ముళ్ళు సింహ భైరి భైరవ, అంటే వాళ్ళు సాధించిన విజయం ముందు ఈరోజు వాళ్ళు నిల్చున్న స్థానం గురించి మాట్లాడడానికి నాకు మాటలు పదాలు సమకూర్చుకోలేకపోతున్నాను. బహుశా ఈరోజు నేనేం ఫీల్ అవుతున్నానో వాళ్ళిద్దరిని చూసి ఏదో రోజు భార్గవ నభేని కూడా చూసి ఇంతే ఆనందపడతానేమో. బట్ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ అనో గెస్ట్ అనో చాలా అనవసరమైన మాటలన్నీ మాట్లాడేశారు. నాకు 20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చినటువంటి శక్తి మీరైతే, నాకు దేవుడిచ్చిన కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం ఒకే ఒక కుటుంబం, అదే మా కీరవాణి జక్కన్న గారి కుటుంబం. నా మంచి చెడ్లలో, నా కష్టసుఖాల్లో, నా సుఖదుఖాల్లో, నేను జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉన్న ఒకే ఒక కుటుంబం, అది మా కీరవాణి గారి జక్కన్న గారి కుటుంబం. నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాను. నేను ఏ రోజు ఈ కుటుంబానికి గెస్ట్ కాదు, కాలేను కూడా. ఆ కుటుంబం ఏ రోజు నాకు గెస్ట్ కాదు, కాకూడదు కూడా, కాలేదు కూడా. సో అలాగే ఈరోజు మా సాయన్న గురించి మాట్లాడాలని కూడా అంతే ఇబ్బంది పడుతున్నాను. 30 సంవత్సరాల నుంచి నేను 8 ఏళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన పరిచయం నాకు. ఆగండి బ్రదర్, స్టాప్, ఆగండి అని చెప్పాను. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.